బ్యాక్ టు న్యూస్. ఉక్రెయిన్ మరోసారి బాంబు పేలులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర దాడులకు తెగబడింది. రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల్లో మాస్కో సేనలు ఏకకాలంలో మిసైల్ దాడులు జరిపాయి. Вот ударили здесь, ударили здесь. Вот Шевченко. Есть раненые. Уже цивильные помогают и కీవ్లో ఈ ఉదయం ఒక్కసారిగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం మీద కూడా మిసైల్ దాడి జరిగినట్లు సమాచారం. దాడులు జరిగిన ప్రాంతంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. రష్యా దాడుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. Вот ударили здесь, ударили здесь. రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జ్ని ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. ఈ ఘటనను పుతిన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పేలుడులో ఉక్రెయిన్ పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో రష్యా ఉక్రెయిన్ మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రష్యా మిసైల్ దాడులకు తెగబడటం కలకలం రేపుతోంది. Хуй его знает, дядька.